वेलकम टू माय चैनल पद्मा फ्लोरती ब्लॉग्स श्रावण मासपु मूडो वारपु शुभाकांक्षलंडी अंदर की चाला रोजुलैंदी अंदर एला उन्नारंडी बागुन्नारा मीरंदरू बागुन्नारनि अनुकुंटुन्नानु अंदुलो नेनु उन्नानु कूडा अनुकुंटुन्नानंडी मीरंदरू बागुंडालनि कूडा नेनु आ लक्ष्मीदेवी अम्मवारी दग्गर नेनु चेप्पुकुन्नानंडी పోయిన వారం వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళంతా ఈ వారం చేసుకుంటున్నారండి మూడో వారం కూడా చేసుకోవచ్చు అలానే నేను పూజ మొత్తం అయిపోయిందండి జస్ట్ ఇప్పుడే నేను వీడియో షూట్ చేశానండి పూజ మొత్తాన్ని కూడా కాకపోతే ఈ రోజు నేను దేవుడి దగ్గర పెట్టుకున్న ఫలాన్ని లక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టిన ఫలం మాత్రం ఎవ్వరు పెట్టుకొని ఉండరండి ఎందుకంటే అది నేను నాకు ఒక పంతులుగా చెప్పారు అలా తీసుకొచ్చుకొని ఈ నెలలో పెట్టుకోండి అమ్మా ఆ ఫలము మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి చెప్పారండి సడన్గా నాకు నెల మొదట్లో చెప్పలేదు నేను తిరుమల వెళ్ళినప్పుడు నాకు చెప్తే అప్పుడు తీసుకొచ్చుకొని పెట్టుకున్నానండి ఆ ఫలాన్ని నేను ఈ రోజు ఈ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టానండి ఆ ఫలము ఏంటి అనేది మీరు వీడియోలో నేను దగ్గరగా పూజ చేసి పెట్టుకున్నానండి అదేంటో చూడండి అలానే నేను ఏమేమి నైవేద్యాలు పెట్టుకున్నాను అమ్మవారికి మూడో వరం పూజ ఏం పూలు పెట్టుకున్నాను ఎలా చేసుకున్నాను మొత్తం చూడండి నా పూజ మూడు వారాలు చాలా తృప్తిగా చేసుకున్నానండి పూజని మాత్రం కాకపోతే ఆ అమ్మవారి దగ్గర పెట్టిన ఫలము మనం పెట్టుకున్నాము అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చాలా మందికి అప్పుల బాధలు ఉన్నా ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సింటే వాళ్ళ నుంచి ఆ డబ్బులు రావాలనుకున్నా మనకి ఇంకా ఏంటి చేతిలో డబ్బులు మెసలట్లేదు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళకి అలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ ఫలము కనుక మనము ఆ అమ్మవారి దగ్గర పెట్టుకున్నాము అంటే మనకి అంత మంచి ఫలితం వస్తుందండి ఎంత త్వరగా వస్తుందంటే అంత త్వరగా వస్తుందండి నేనైతే నాకు మూడో వారం అనుకోకుండా కుదిరింది నేను అసలు ఊహించలేదు ఊహించిన విధంగా నాకు అనుకోకుండా నేను తీసుకొచ్చి ఆ ఫలాన్ని ఆ అమ్మవారి సన్నిధిలో పసుపు కుంకుమంతో పూజ చేసుకొని నేను ఆ ఫలాన్ని పెట్టుకున్నానండి అలానే మీరు కూడా శ్రావణ మాసం అయిపోయే లోపల అయినా మీకు దొరికితే పెట్టుకోండి లేదంటే ఏదైనా విడి రోజుల్లో కూడా దొరికిందనుకోండి ఒక శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా అప్పుడైనా ఆ ఫలం అమ్మవారికి పెట్టుకోండి ఈ ఫలం అయితే మీరు ఎవరి దగ్గర చూసండి రండి ఒకవేళ చూసినా ఇప్పుడు ఈ వారం మాత్రం నేనే చూపిస్తున్నాను అందరూ తప్పకుండా ఆ ఫలాన్ని చూసి నమస్కారం చేసుకోండి ఎందుకంటే మీరు పెట్టుకోకపోయినా నేను పెట్టిన ఫలాన్ని మీరు చూసి కళ్ళతోటి తృప్తిగా మనసులో ఏమైనా అనుకున్నారు అంటే కూడా తీరుతుందండి ఎందుకంటే అలా తీరాలని కూడా నా సబ్స్క్రైబర్స్ కానీ అందరూ మా అమ్మవారిని మా దేవుడిని చూసి నమస్కారం చేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదే నా కాన్సెప్ట్ అండి ఇక అది అయిపోయింది కదా ఆ తర్వాత లక్ష్మీ గవ్వల్ని ఈ మూడవ వారం నేను మార్చుకున్నానండి అంతకుముందు నాకు గవ్వలు ఉండేవి అవి మార్చేసి నేను ఇప్పుడు అసలు లక్ష్మీ గవ్వలు అంటే ఎలా ఉంటాయి అవి ఏంటి అనే మొత్తం మీరు ఆ లక్ష్మీ గవ్వలు నేను ఎన్ని పెట్టుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఎలా పెట్టుకున్నాను అనేది కూడా మీరు చూడండి లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో పెట్టుకుంటే మనకి ఇంకా డబ్బుకు లోటు ఉండదండి డబ్బు లేనిది ఏ పని జరగదు కదా అడుగు ముందుకు పడదు కదా అందుకని ఈ తిప్పలన్నీ జనాలు పడేది ఆ డబ్బు కోసమే కదండి అందుకని డబ్బు కోసము ఆ అమ్మ అంటే నాకు ఇష్టం అండి లక్ష్మీదేవి అమ్మవారు అంటే నాకు ఇష్టము డబ్బు అన్నా నాకు చాలా ఇష్టం అండి ఆ డబ్బుని నేను ఎంత పొదుపుగా వాడుకుంటానో అంత జాగ్రత్తగా నేను అమ్మవారిని నాకు ఇవ్వమని కూడా నేను అంతే మనసు పెట్టి కోరుకుంటానండి లక్ష్మీదేవి అమ్మవారిని ఎందుకంటే మనకు ఆ డబ్బు అనేది ఆమె ప్రసాదిస్తేనే కదండి మనం తిని నలుగురు పేదవాళ్ళకి అవ్వనివ్వండి నలుగురు ఎవరన్నా అడిగిన వాళ్ళకైనా సరే అన్నదానం చేయటానికైనా ఏదైనా డబ్బు రూపంలో సహాయం చేయాలన్నా కూడా ఆమె మనకివ్వాలి మనం నలుగురికి ఇవ్వాలండి అలా అనుకొని దండం పెట్టుకుంటే ప్రతి ఒక్కరి కోరిక తీరుతుందండి ఈ నెలలో
ఆ లక్ష్మీదేవి అమ్మవారిని ఎంత మనసు పెట్టి కోరుకుంటారో ఈ నెలలో వాళ్ళకి అంత బాగా కోరికలు తీరుతాయండి. అలానే ఆమెకి ఇష్టమైనవి ఫలాలు కానివ్వండి, ఏవైనా ఐటమ్స్ ఆమెకి ఇష్టమైనవి, ఇప్పుడు శనగలు ఉన్నాయి కదా అలా శనగలు అలాంటివి కూడా అన్నీ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టుకుంటే ఆమె తృప్తిగా మనసు చెంది మనకి కావాల్సినవన్నీ వరాలు కురిపిస్తుందండి. ఇక పూజ మొత్తం చూద్దాము, దగ్గరగా అన్ని నైవేద్యాలు మొత్తం చూద్దామండి. కాకపోతే నాది ఒక రిక్వెస్ట్ అండి, ఆ ఫలం చూసిన తర్వాత అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కాదండి, చేసుకొని వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం అండి. అందుకని ఆ ఫలం చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో చూస్తూ ఒక లైక్ కూడా కొట్టండి. ఆ ఫలం తెలియని వాళ్ళందరూ నా వీడియోలో చూసి మీరు కూడా లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టుకోండి, తప్పేం లేదండి. చాలా మంచి జరుగుతుంది, మీ ఇంట్లో మార్పు వస్తుందండి, తప్పకుండా పెట్టుకోండి. ఇక వీడియో చూసేద్దామండి. మూడవ శుక్రవారం పూజకి మా పెరట్లో ఉన్న పువ్వులు మొత్తం కోస్తున్నానండి. మనం ఎంత బయట కొనుక్కొచ్చుకున్నా కానీ మన పెరట్లో ఈ తాజా పువ్వులు కోసి కొన్నైనా పెట్టాలండి. అలానే శంఖు పువ్వులు శివుడికి ఇష్టం కదా, అవి కొన్ని గులాబీలు పూసావు, అవి చుక్క మల్లె ఇవన్నీ అండి, నందివర్ధన ఇన్ని రకాల పువ్వులు మన ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం కోసుకోవాలి. అలానే తాజా మామిడాకులు కూడా గుమ్మాలకు కట్టుకోవడానికి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇక దేవుడి గదిలోకి వచ్చి మల్లెపూల మాల, చామంతులు, గులాబీలు, నేను కోసిన పువ్వులు అన్నీ దేవుడికి సమర్పించుకుంటున్నాను. అలానే వారంలో ఒక రెండైనా ఒకటైనా కలువు పువ్వు దొరికితే గనక పెట్టుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన పువ్వు కదండి. రెండు పువ్వులే దొరికాయండి, అవి పెట్టేశాను. ఇకపోతే ఫలం అన్నాను కదండి, లక్ష్మీ గవ్వలు రెండు చెప్పాను కదా, ఇది లక్ష్మీ ఫలము అంటారండి. ఇది తెచ్చి కనుక ఈ నెలలో అమ్మవారికి మనం సమర్పించుకున్నామంటే మనం కోరిన కోరికలన్నీ తీరుతాయంటండి. చూడండి, నేను ఒక డజన్ గవ్వలు తీసుకొచ్చుకున్నానండి, లక్ష్మీ గవ్వలు అంటారు. 8 గవ్వలు మాత్రమే అమ్మవారి సన్నిధిలో పెడుతున్నాను. ఆ గవ్వలు వేసే ప్లేట్లో అక్షంతలు వేసి ఆ తర్వాత గవ్వలు పెట్టి పసుపు కుంకుమని పెట్టుకోవాలండి. ఈ లక్ష్మీ ఫలం కూడా పసుపు కుంకుమతో మనం బొట్టు పెట్టుకోవాలి. ఆ గవ్వల మీదే పెట్టి ఒక తమలపాకును పెట్టి దాని మీద ఆ ప్లేట్ని పెడుతున్నానండి. అలా లక్ష్మీ ఫలం తెచ్చుకొని అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు అండి, బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఇక లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నానండి. అలానే నేను చేసిన నైవేద్యాలు మొత్తం అమ్మవారికి సమర్పించి కొబ్బరికాయని కూడా కొట్టుకున్నాను. చూడండి, తాంబూలాన్ని సమర్పించుకున్నాను, వడపప్పు, బెల్లము, సేమియా పాయసము, కొబ్బరికాయ కొట్టుకున్నానండి. ఇంకా బెల్లం నైవేద్యం కూడా సమర్పించుకున్నాను. అష్టోత్తరాలు చదివేసుకున్నాను కదా, నైవేద్యాలన్నీ పెట్టేశానండి అమ్మవారికి. మూడవ వారం పూజ కూడా చక్కగా చేసుకున్నానండి. మల్లెపూల మాల, కలువు పూలు, చామంతులు, గులాబీలతో అలంకరిస్తే దేవుళ్ళు ఎంత అందంగా ఉన్నారో కదండి, ఎంత చూసినా బోరు కొట్టరండి దేవుళ్ళని. అలా ద్వారాన్ని కూడా అలంకరించుకొని నా పూజని, మూడవ వారం పూజని ఇలా చేసుకున్నానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, చెప్తానండి. అమ్మవారి పూజ మొత్తము, ఆ ఫలము కూడా చూసారు కదా, పెట్టుకొని వాళ్ళు ఉంటే ఆ ఫలం తీసుకొచ్చుకొని ఈ శ్రావణ మాసంలోనే మీరు కూడా అమ్మవారి సన్నిధిలో పెట్టుకోండి. మీకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ ఆ అమ్మ కల్పిస్తుందండి. ఆ అమ్మకి ఇష్టమైనవన్నీ మనం పెట్టుకుంటేనే కదా మనకిష్టమైనవన్నీ ఆ అమ్మ మనకి ఇచ్చేది. అందుకని చెప్పి కుదిరితే మీరు కూడా ఆ ఫలం తీసుకొచ్చుకొని పెట్టుకోండి. అలానే ఆ లక్ష్మీ గవ్వలు కూడా చాలా ఇష్టం అండి అమ్మవారికి, ఆ లక్ష్మీ గవ్వలు కూడా ఆ అమ్మవారి సన్నిధిలో పెట్టుకోండి. ఇదండి ఈరోజు నా వీడియో, నచ్చిందని అనుకుంటున్నానండి, మీకు యూస్ఫుల్ అని కూడా అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నా వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.